వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ గృహిణి. మన ఇల్లు మన వంట మన ఆరోగ్యం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేనైతే మార్నింగే షూట్ చేస్తున్నాను, ఈరోజు ఈవినింగ్కి పోస్ట్ చేస్తాను నేను ఈ రెసిపీ. సో ఇది ఒక మస్ట్రీ రెసిపీ అని చెప్పచ్చు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. యా, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు, మీ అందరికీ తెలిసిందే. సో నేనైతే అండ్ మస్ట్రై ఫుడ్స్ కొన్ని ఉంటాయి కార్తీక మాసంలో. సో కొంతమంది కంద బచ్చలి ఇలా కూడా వండుకుంటారు. సో అలాగా నేను ఇప్పుడు మీకు కందకూర చూపిస్తున్నాను. సో ఈ కందకూర ఏంటంటే లైక్ ఎలా మీకు నాన్ వెజ్కి ఏమాత్రం తక్కువ కాదు, అండ్ కంద తినని వాళ్ళు కూడా తింటారు డెఫినెట్గా. నేను చాలా డీటెయిల్గా మీకు ఈరోజు ఈ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ట్రై చేయండి, మీకు కంద నచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి తినండి. మీకు నచ్చలేదు అని అంటే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ తింటారు, ఇష్టంగా తింటారు. సో అలా మీకు వెజ్ కర్రీ అన్న థాట్ కూడా మీకు రాదు, అది కంద అన్న థాట్ కూడా రాదు. సో నేను డీటెయిల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. యా, సో ఇక్కడ నేను 1 కిలో, సో 1 కిలో హాఫ్ కిలో అండి, సారీ, 1/2 కిలో కంద తీసుకున్నాను. ఇలా పీల్ చేసేసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. దీన్ని ఒక 1/2 బాయిల్ చేసేసుకోవాలి, 1/2 కాదు 80% కుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ మసాలా అండి. ఈ మసాలా అయితే ఏదైనా కొంచెం డీటెయిల్గా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా కమ్మగా ఉంటుంది, కారం వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. సో రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అది మస్ట్ ఐ రెసిపీ చెప్పాలంటే. సో ఈ పేస్ట్ మీరు ఏ కర్రీస్కైనా వాడుకోండి, బట్ ఈ కందకి చాలా బాగుంటుంది. అదే నచ్చని కర్రీస్ ఏదన్నా ఉన్నా అలా ఈ పేస్ట్ వాడుకోండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఫస్ట్ రెసిపీలో వెళ్ళిపోదాం. సో ఇది కంద పులుసు కూరకి గ్రౌండ్ మసాలా అండి, పులుసు కూర అండి. యా, ఇక్కడ 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, అండ్ 1 టీ స్పూన్ బెల్లం పౌడర్ అండి. యా, 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కొబ్బరి ముక్కలు, మసాలా పౌడర్ 4 to 5, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ కంద ముక్కలు ఇలా వాటర్ వేసుకుని సో పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఒక 80% కుక్ చేసుకోవాలి కదా, ఒక మూత పెట్టేసుకుని ఒక 80% దాకా కుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ పెద్ద కడాయి పెట్టుకుని, ఇందాక చూపించాను కదా మసాలాకి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అండ్ ఎండుమిర్చి. సో ఇవన్నీ ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసేసుకోవాలి. సో ఇదే గ్రౌండ్ పేస్ట్ అండి మనకి కర్రీకి, కంద పులుసు కూరకి. చూసారా, ఇదంతా పౌడర్ చేసుకోవాలి. బిఫోర్ పౌడర్ ఇంకా ఇంకొక ప్రొసీజర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కంద బాయిల్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకా ఉడకాలి. ఒకసారి ఇలా చెక్ చేసుకున్నాక మళ్ళీ ఉడకాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా ప్యాన్లోకి ఆయిల్ తీసుకోవాలి. ఒక 7 to 8 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ తీసుకున్నాక, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ దీనిలోకే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు అండ్ పసుపు 1 టీ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో అందరికీ తెలుసు కదా ఉల్లిపాయలో వాటర్ బయటకు వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో కంద పీసెస్ అయితే మనం బాయిల్ చేసుకున్నాక వాటర్ సెపరేట్ చేసేసి పీసెస్ కూడా సెపరేట్ చేసుకున్నాక అప్పుడు పీసెస్ దీనిలో కలపాలండి, అదొకటి గుర్తు పెట్టుకోండి. సి ఆనియన్స్ ఇవి బాగా ఫ్రై అయ్యాక సో చూస్తున్నారా నేను వాటర్ను కంద పీసెస్ సెపరేట్ చేశాను. సో నెక్స్ట్ ఈ కంద పీసెస్ వేసేసి ఈ కంద పీసెస్ కూడా కొంచెం ఈ కర్రీలో బాగా వేగాలి. సో బిఫోర్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ కారం అండి, కారం కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారా
सो अला కారం ఒక నేను 2-3 టేబుల్ స్పూన్స్ దాకా కారం తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఎండుమిర్చి తీసుకుంటాం కదా, సో గ్రౌండ్ పేస్ట్లోని, సో కొంచెం చూసుకుని మీరు కారం మీ టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా కారం తీసుకున్నాను. సో ఇవి కూడా ఒక్కసారి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒక్క 5 మినిట్స్ జస్ట్ అలా మూత పెట్టి మగ్గించండి. తర్వాత ఇందాక చెప్పాను కదా మిక్సీలో మిక్సీ జార్లో తీసేసుకున్నాం కదా, తర్వాత ఒక 2 టమాటోస్, స్మాల్ సైజు 2 టమాటోస్ తీసుకున్నాను. తర్వాత కొబ్బరి ముక్కలు అండ్ మసాలా పౌడర్, మనం ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ అది కూడా వేసేసి బాగా ఫైన్గా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే చూసారా ఇంకొక 5% కుక్ అవుతుందండి. ఈ మసాలా పేస్ట్ అంతా ఈ పీసెస్కి పడుతుంది. సో తర్వాత చూస్తున్నారా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి, సరిపోతుంది. సో కొంచెం పులుసు వేసుకున్నాను. పులుసు వేసుకుని ఇది కూడా ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనకి ఒక 15% పీసెస్ అయితే ఉడకాలి. ఇందాక మనం కంద పీసెస్ ఉడికించిన వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ కూడా ఇప్పుడు నేను వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుని ఇంకొక 5-7, 5-10% మాత్రం ఇప్పుడు బాయిల్ చేసేయాలి. చూస్తున్నారా, సో ఇంకొక 10% ఇప్పుడు బాయిల్ చేసేస్తున్నాము. సో ఒకసారి మీకు పీసు ఎలా ఉడికింది ఏంటి అనేది మీరు కన్సిస్టెన్సీ అవన్నీ మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ అలా కదుపుకుంటూ ఇంకా నాకు పీస్ ఉడకాలి. నాకు పీస్ ప్రెస్ చేసినప్పుడు నాకు తెలిసింది. సో మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. సో తర్వాత మళ్ళీ మగ్గించుకున్నాక ఇంకొక 5% మనకు ఉడకాలి. సో ఆ 5% ఎప్పుడు అని అంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది ఆ 5% ఉడకాలా లేదా అన్నది. చూడండి నాకు పీస్ కట్ చేస్తే తెలిసింది ఇంకొక 5% ఉడికితే బాగుంటుంది అనిపించింది. సో అప్పుడు మనం ఇందాకడ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్తో ఇప్పుడు కర్రీ ఆ మిగతా 5% కుక్ అవ్వాలి. ఇలా కుక్ అవ్వడం వల్ల ఈ పేస్ట్ ఉన్నంత ఫ్లేవర్, ఈ పేస్ట్తో ఉన్నంత ఫ్లేవర్ అంతా ఆ పీస్కి బాగా పడుతుంది. సో ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని ఇంకొక 5% ఈ పేస్ట్తో కొంచెం వాటర్ కావాలంటే వేసుకోండి. నేను ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ తీసేసుకుని ఆ వాటర్ వేసేసుకున్నాను. నేను మీకు ఇంకొక 1/2 గ్లాస్ దాకా వాటర్ పడుతుంది. మీరు చూసుకుని ఆ 5% ఎంత ఉడకాలో అంత వాటర్ వేసుకుని కుక్ చేసుకోండి. సో ఫైనల్గా బెల్లం, నేను ఇందాకడ చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్లో బెల్లం అని. సో ఇది కంద పులుసు కూర, సో అందుకని బెల్లం మస్ట్ అండి. సో కొంచెం సాల్ట్, మీకు ఈ టైంలో సాల్ట్ ఏమైనా కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. నాకు సరిపోతుంది, ఆ కొంచెం పడుతుందని అనిపించి నేను వేసేసాను. సో ఆ 5% కూడా కుక్ అయిపోయింది మూత పెట్టేసి. ఇప్పుడు మళ్ళీ మూత తీసాను కదా. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. సో అంతే కర్రీ అయిపోయింది. అండ్ ఈ కర్రీ కదపకండి, కాసేపు అలా ఉంచేయండి. మీకు ఆయిల్ ఏమైనా ఉంటే పైకి తేలిపోతుంది. చూసారా, చూస్తున్నారా సేమ్ మీకు నాన్ వెజ్ కర్రీలాగే అనిపిస్తుందండి. అసలు మీకు వెజ్ అన్న థాట్ కూడా రాదు. చెప్పాను కదా కంద తిన్న వాళ్ళు కూడా తింటారు. చూసారు కదా, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నేను చూపించిన ఈ మసాలా గ్రౌండ్ పేస్ట్ ఏదైనా ఉందో, సో మీకు కావాలంటే కొంచెం తక్కువ వేసుకుని మసాలా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ కారం కూడా మీ
టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో బట్ నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, రోటీస్లోకి చాలా బాగుంటుంది. అండ్ నమ్మరు మీరు, వెజిటబుల్ రైస్ అదే వెజ్ బిర్యానీలో కూడా గ్రేవీ కింద చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ అయితే ఒక్కసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూడండి, నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చి మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.